రామారెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు 26 మంది చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు సానుభూతిగా, వారికి ఆత్మ స్థైర్యం కోల్పోకుండా ఏదైతే విద్యార్థులు చనిపోయినరో వారికి క్యాండిల్ ర్యాలీ ఈరోజు జిల్లా అధ్యక్షులు నాయన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రేటర్ పట్టణంలో చేయడం జరిగింది. ఈరోజు నిన్న ఒక సంఘటన, ఏదైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ గ్లోబల్ ఇన్ సంస్థ ఉన్ను 2015లో జరిగిన ఎంసెట్ లీకేజ్ సంస్థ ఒకటే, దీని మీద సిబిఐ ఇంక్వైరీ చేయాలి, సరైన న్యాయం చేయాలి విద్యార్థులకు. ఈ రెండు సంస్థల మీద కూడా ఈ రెండు సంస్థల యాజమాన్యం ఒక్కటే కాబట్టి వారిని అరెస్ట్ చేసి ఇంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే, ఒక విద్యార్థి నాయకుడి నుంచి ఈరోజు ఎంపీగా ఎమ్మెల్యేగా విర్రవీగిన మాటలు నిజంగా బాలకా సుమన్, ఈరోజు విద్యార్థి లోకం నుంచి వచ్చినావు, విద్యార్థి ప్రాణానికి వెలగట్టగలుగుతావా అని ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 25 మంది విద్యార్థులు చనిపోతే కనీసం మంత్రి మీద చర్య తీసుకోలేని దుస్థితిలో ఉన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈరోజు రాబోయే రోజులలో విద్యార్థి లోకం కానీ ప్రజలు కానీ సరైన గుణపాఠం చెప్తారు. ఇలా ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని ఒకప్పుడు వరంగల్ జిల్లా నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఆ రోజు ఉన్న డిప్యూటీ సీఎం రాజయ్య గారిని ఏ ఇష్యూలో బత్తరఫ్ చేసి తీసేసినావు అని అడుగుతున్నా. ఈరోజు విద్యాశాఖ మంత్రిని ఎందుకు బత్తరఫ్ చేయలేకపోతున్నావు అని చెప్పాడు. దీంట్లో ఉన్న ఒప్పందం ఏంటి? ఆ రోజు ఐటీ శాఖ మంత్రికి విద్యాశాఖ మంత్రికి సంబంధం లేదంటున్నావు. కేవలం 435.70 కోట్లు మాత్రమే అని చెప్పి చెప్తున్నావు. విద్యాశాఖలో ఎన్ని లావాదేవీలు జరిగినాయి? ఈరోజు ఆ యొక్క గోబలిని సమస్యను పెట్టుకొని మీరు ఎన్ని విర్రవీగుతున్నారో, అయ్యా కొడుకులకు తప్ప ఆ రాజు అనే యజమాన్యానికి తప్ప ఎవరికి కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సుప్రీంకోర్టు జడ్జి మీద జడ్జిని పెట్టి ఈ యొక్క బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఏదైతే అవకచవకలు జరిగిందో నిర్దు చేయవలసిన అవసరం ఉన్నది. ప్రజలకు జవాబుదారీతనం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.